ఐఎంఎంఎస్ యాప్లో మనం సబ్మిట్ చేసినటువంటి ద్వారా మనం సబ్మిట్ చేసిన డేటాని చెక్ చేసుకునే ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం ఐఎంఎంఎస్లో ఈ పైన ఉన్నటువంటి డాష్ బోర్డ్ అనే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు క్రోమ్ ద్వారా మనం జగనన్న గోరుముద్ద వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ జగనన్న గోరుముద్దని క్లిక్ చేయండి. సో అది గ్రీన్ కలర్లో ఉన్నది, పెద్దదిగా వస్తుంది. సో కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డివిజన్స్, అదేవిధంగా డివిజన్స్, మండల్స్, నెక్స్ట్ అదేవిధంగా ఆ మండలంలో ఉన్నటువంటి మీ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సంబంధించినటువంటి సెర్చ్ బటన్ టైప్ చేస్తే మీ పాఠశాలకు సంబంధించిన డేటా అంతా వస్తుంది. అటెండెన్స్, ఎంతమంది ఉన్నారు, స్టార్ రేటింగు, అదేవిధంగా ఏమైనా టికెట్స్ రేజ్ చేయంటే టికెట్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో దేర్ ఆర్ నో పెండింగ్ టికెట్స్. అదేవిధంగా పారామీటర్స్ మనం పెట్టినటువంటి ఉంటాయి, స్టోరేజ్ ఏరియా, గుడ్, కుకింగ్ ఏరియా, కుక్. ఈ విధంగా దాన్ని క్లిక్ చేయడం ద్వారా అది గుడ్ ఆ బ్యాడ్ అనేది మనం ఏమి సబ్మిట్ చేసామనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ టీఎంఎఫ్ డేటాను కూడా అదేవిధంగా సబ్మిట్ చేసుకోవచ్చు. టీఎంఎఫ్ క్లిక్ చేయడం ద్వారా సేమ్ డిస్ట్రిక్ట్స్ని, డివిజన్స్, మండల్స్, స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటే టీఎంఎఫ్ డేటా కూడా వస్తుంది. టోటల్ స్కూల్స్ క్యాప్చర్డ్ మొత్తం కూడా టీఎంఎఫ్ కూడా వస్తుంది. టీఎంఎఫ్ డైలీ స్టేటస్, అదేవిధంగా ఈ కింద ఉన్నటువంటి ఏఐ డాష్బోర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డాష్బోర్డ్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. దాని ద్వారానే మన స్కూల్కి సంబంధించిన రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన పాఠశాలను సెలెక్ట్ చేసుకుంటే ఆ పాఠశాలకు సంబంధించిన డేటా అనేది చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్, యూరినల్స్, వాష్ బేసిన్స్, ఫ్లోర్స్, ఆ కండిషన్స్, గుడ్ బ్యాడ్ కండిషన్స్ కూడా తెలుస్తుంది. సో మనం అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ గుడ్ ఆ బ్యాడ్ అనేది కూడా దీంట్లో మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ క్లిక్ చేశాను నేను, ఈ టాయిలెట్స్ యొక్క ఫోటోలు కింద ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో అది దాని కండిషన్ కూడా తెలుస్తుంది బ్యాడ్. సో ఇక్కడ బ్యాడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ వరకు మనం కానీ సీట్ వరకు గుడ్ అనే ఉంది. సో దాని వరకు ఫోటో తీస్తే నెక్స్ట్ టైం మనకు అది గుడ్ అని వస్తుంది.